ఆగలేకపోతున్నాను సార్ ఉంది ఉంది సంతోషంగా ముంబై ఇండియన్స్ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ రిటెన్షన్ చేసుకుంటారా చెన్నై సూపర్ కింగ్స్ కి మైనంగ్ ఫోర్ అన్ క్యాప్లర్ గా వచ్చేసినట్టే కదా రిషబ్ పంత్ క్యాప్టెన్ ఢిల్లీ క్యాపిటల్స్ కి నెక్స్ట్ ఎయిటీన్ రోల్స్ ఎవరికి ఇస్తారబ్బా పంజాబ్ కింగ్స్ అసలు ఎవరినన్నా రిటైన్ చేసుకుంటారా ఇలాంటి క్వశ్చన్స్ మిగులున్నాయి ఈ నాలుగు టీమ్స్ మిగిలి ఉన్నాయి మరి ఎందుకు ఆలస్యం మాట్లాడుకుందాం అది ప్రాపర్బుల్ రిటెన్షన్స్ ఫర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ నాలుగు టీమ్స్ ఆఫ్ కౌశిక్ చేస్తున్నాం ఐపీఎల్ ఆప్షన్ రిటర్న్ చదువుతో నుంచి దానికి సంబంధించిన ఒక ప్లేలిస్టే ఉంది దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది రూల్స్ మొదలు పెట్టుకొని రూల్స్ డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆడి రెండు వీడియోస్ ఆరు టీమ్స్ గురించి మాట్లాడి ఇవాళ మిగిలిపోయిన దాంట్లో ఇంకో నాలుగు టింగ్స్ ఏవైతే అది ఈ వీడియోలో కవర్ చేయబోతున్నావు దాంట్లో విఫ్గా ఢిల్లీ క్యాపిటల్స్ చొరచప్పు కింగ్స్ ముంబై ఇండియన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ చాలా ఈజీ అనుకుంటే లాస్ట్ కట్టే పెట్టేసుకుంటా ఫస్ట్కి వచ్చే కష్టమైన చూసుకుందాం లెట్ స్టార్ ఆఫ్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి వస్తే వాళ్ళ క్యాప్టెన్ రిషబ్ పంతి ఉంటాడని చెప్పి వాళ్ళ ఓనర్ ఆయన చెప్పేసరిగా చూసే ఉంటారు అంతర్జాలంలో ఏయ్ మా క్యాప్టెన్ రిషబ్ పంతి అన్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి వస్తే క్లియర్లు చూసుకుంటే రిషబ్ పంతు డేవిడ్ వార్నర్ అండ్రిక్ నార్గి అభిషేక్ పొరెల్ కుల్దీప్ యాదవ్ జేక్ ఫ్రేజర్ బెగ్గ్ మిచ్చల్ మార్షు షే హోబు ఖలీలేమధు ఇషాంత్ శర్మ బాబా చాలా మంది ప్లేయర్సే ఉన్నారు అక్సర్ పటేలు వీళ్ళలోంచి రిటర్న్స్ చేయడం కొంచెం కష్టమే అనిపిస్తోంది కాకపోతే వాళ్ళ కో ఓనర్ ఏట్రా చెప్పారంటే అంతర్జాలంలో ఎవరితోనో మాట్లాడుతూ ఏ చాలా సింపుల్ అమ్మా మా క్యాప్టెన్ అయితే పంతు అయ్యే ఇంత బాగా అన్ని ఫార్మాట్లు ఆడిస్తున్న తర్వాత వదిలేసుకుంటాను నేను ఎట్టి మరి నో టూ చేయకండి మీరు అని అంటే చాలామంది సిఎస్కేకి ఏమన్నా వస్తాడా ఆప్షన్లోకి వస్తాడా వెరైటీని ఏమన్నా దాని మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా ఆప్షన్లోకి వస్తే పదికి పది టీవ్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు అందులో డౌట్ లేదు ఐ సెట్ దాట్ రిషబ్ పంతే మా క్యాప్టెన్ అని చెప్పేసి అని చెప్పేశాడు కాబట్టి అదే ఒప్పుకో సో హీ బిల్ రిటైడ్ యాజ్ అ ఫస్ట్ ప్లేయర్ ఫర్ ఎయిటీన్ క్రోర్స్ డౌట్ లేదు క్యాప్టెన్ కీపరు స్టార్ బ్యాటరు ఇంకేముంది అంటే చాలా మంది అంటారు ఈ ఫార్మాట్ తాత పెద్ద తోపు కాదు అని బట్ అయినా కూడా రిషబ్ పంత్ ఐమ్ షోర్ విల్ కమాండ్ దట్ ఎయిటీన్ క్రోర్ ప్రైస్ మార్క్ ఫర్ షోర్ సో ఫస్ట్ తను దీని తర్వాత వస్తే వీళ్ళకి ఇబ్బందులు ఎందుకంటే ఐదుకి ఐదు క్యాప్ ప్లేయర్స్ రిటైన్ చేసుకోవాలా అన్న ఒక క్వశ్చన్ మార్క్ బికాస్ వీళ్ళు కావాలంటే చాలా మంది ఆప్షన్స్ ఉన్నాయి నాకు చెప్పినట్టుగా క్రిస్టియన్ స్టబ్స్ కుల్దీప్ యాదవ్ జేక్ ఫ్రేజర్ మెగాకు ఉన్నాడు తర్వాత మిచెల్ మార్చ్ ఉన్నాడు తర్వాత పృథ్వీ షా ఉన్నాడు తర్వాత డేవిడ్ బోర్ ఉన్నాడు అడ్బిట్ మార్క్ ఇలా చాలా మంది ప్లేయర్సే ఉన్నారు కాకపోతే అందరినీ చేసుకోలేరుగా అని డబ్బులు ఖర్చు పెట్టలేరుగా ఎందుకంటే గత మీడియాలో కూడా చెప్పినట్టుగానే ఈ ఐపీఎల్ వాళ్ళు రిటెన్షన్ ఇచ్చినట్టే ఇచ్చి చాక్లెట్ ఇచ్చినట్టు లకలు లాగేసుకున్నారు బోల్డ్ పెద్ద పెద్ద క్యాప్లు పెట్టేసి ఐదుగురు క్యాప్ ప్లేయర్స్ అంటే డెబ్బై ఐదు కోట్లు ఉట్టుకే రావుగా చెట్ల కాయగా మనీ ప్లాంట్ కొట్టుకొచ్చేసి పెరట్లో పెట్టుకుంటే పెరగవుగా డబ్బులు దాని మీద అది వర్క్ అవుట్ విషయా సో రిషబ్ పంత్ అండ్ ఎయిటీన్ క్రోర్స్ సెకండ్ స్పాట్లో ఎవరైనా నేను అడుగుతున్నాను ఇప్పుడు కుల్దీప్ యాదవ్ని కూడా కొంచెం కష్టమేమో అంటే నాకు రెండు నా హెడ్లో ఢిల్లీ క్యాపిటల్స్కి రెండు కాంబినేషన్స్ ఉన్నాయి ఫస్ట్ కాంబినేషన్ ఇది రిషబ్ పంత్ అట్ ఎయిటీన్ క్రోర్స్ తను సెట్ కుల్దీప్ యాదవ్ ద రెస్ట్ స్పిన్నర్ ద చైనా మ్యాన్ బోలర్ ఇలాంటి బోలర్ చాలా తక్కువ అసలు ఒక నూరు ఒక కుల్దీప్ యాదవ్ ఇంకెవరన్నా పుట్టుకొస్తే తెలి తెలియదని మనకి ఈ సీజన్లో వీళ్ళైతే జన్యున్గా వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారు సో కుల్దీప్ యాదవ్ పద్నాలుగు కోట్లు అండ్ మూడో రిటెన్షన్ గా ఐ థింక్ క్రిస్టింగ్ స్టబ్ సైజ్ అనే ఫ్యాన్ టాస్టిక్ జాబ్ నాకు తెలుసు చాలామంది మార్చి పేరు చెప్తారు కొంతమంది అడ్రిక్ నాన్కే పేరు చెప్తారు కొంతమంది డేవిడ్ వాన్ పేరు చెప్తారు కొంతమంది జేక్ ఫ్రేజర్ మీద పేరు చెప్తారు కానీ ఈ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో ఎక్కువగా రన్స్ కొట్టే బ్యాటర్ చాలామంది ఉన్నారు లీగ్లో ఓ చాలామంది ఉన్నారు ఎవరు ఒకరికి దొరికేస్తారు కానీ ఈ ఫినిషర్ లాగా వచ్చి అట్ ఎక్స్ట్రీమ్ హై రేట్ రన్స్ కొట్టేవాడు చాలా తక్కువ మంది ఉన్నారు మ్యాచ్ ఫినిష్ చేసేవాళ్ళు స్టబ్స్ ఫినామినల్ నామినల్ సీజన్ లాస్ట్ టైం సో తనని వదిలి కూడా పెద్దగా ఇష్టపడకపోవచ్చు పైగా వన్ ఫర్ ది ఫ్యూచర్ అండ్ మంచి ఫీల్డర్ కూడా బౌలింగ్ కూడా చేస్తాడు కావాలనుకుంటే కనుక సో ఐ థింక్ ఎట్ లెవెన్ క్రోష్ యాప్ రిస్టెంట్ స్టబ్స్ ఇస్ ఐ ఫీ అంటే నాలుగో ఆప్షన్గా అక్సర్ పట్టే పెట్టుకోవాలి అంటే ఇప్పుడు పద్దెనిమిది కూడా ఎవరో ఒకరికి ఇవ్వాలిగా ఇప్పుడు కుదిరికి పద్దెనిమిది ఇస్తే చాలా ఎక్కువ అనిపిస్తుంది స్టంప్స్కి పద్దెనిమిది అవ్వో చాలా ఎక్కువ అనిపిస్తుంది సో ఇక్కడ అక్సరు రిషబ్ పంత్ అక్సరే ఆల్ ఆల్రౌండర్ కాబట్టి బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని చేయగలడు కాబట్టి కావాలంటే నెంబర్ ఫోర్ ఆడగలడు కావాలంటే నెంబర్ సెవెన్ ఆడగలడు ఎక్కడన్నా బ్యాటింగ్ చేయగలడు బౌలింగ్ ఫోర్ ఓవర్స్ కన్సిస్టెంట్గా ఇస్తుంటాడు జనరల్ మ్యాచ్ వెళ్తాను సో ఏడ ఫెంటాసి సీజన్ ఆల్సో ఫర్ ఢిల్లీ క్యాపిస్ రాష్ట్ర అబ్రాండ్స్ ఈ నలుగురిని రిటైన్ చేసుకొని అన్క్యాప్లో ఎవరిని రిటైన్ చేసుకోకుండా రెండు ఆర్టీఎమ్స్ పెట్టుకొని వీళ్ళు ఆప్షన్లోకి వెళ్ళచ్చు ఇది ఏ ప్లాన్ బి ఏంటి కుల్దీప్ యాదవ్ని మాత్రం వదిలేసి ఎందుకో చెప్తా ఆర్టీఎం అక్కడ వాడుకోవచ్చు ముగ్గురు మాత్రం రిటైన్ చేసుకోవాలి రిషబ్ పంత్ ఎట్ ఎయిటీన్ అప్సర్ ఎట్ ఫోర్టీ డ్రెస్ అండ్ ఎట్ లెవెన్ దీంతో నలభై మూడు కోట్లు ఖర్చు అవుతాయి ఎయిటీన్ ఫోర్టీన్ థర్టీ టూ ప్లస్ లెవెన్ ఫార్టీ త్రీ క్రోర్స్ మూడు ఆర్టీఎంస్ పెట్టుకోవచ్చు దీనిలో కుల్దీప్ యాదవ్ని తిరిగి వాడికి తెచ్చుకోవచ్చు కావాలనుకుంటే మిచన్ మార్చి తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు అంతగా టీబిడ్ వాండర్ పైన ఇంకా మొక్క ఉంటే తన్ని తెచ్చుకోవచ్చు జీప్ ఫ్రెజర్ మెగా కంటెక్ ఇలా కాంబినేషన్ తెచ్చుకోవచ్చు అండ్ క్యాప్ లో ఐ థింక్ దొరికేస్తారు అనిపిస్తోంది అంత తోపు ప్లేయర్లు ఎవరు కనిపిస్తుంటారు అభిషేక్ పుర్వం రీసెంట్ సీజన్ వికెట్ కీపింగ్ కూడా చేస్తారు కరెక్ట్ గానీ ఉన్నాడుగా పంతు పొర్లేందుకు ఇంకా అవసరం ఉంది కదా సో ఇవి నా ప్లాన్ ఏ ప్లాన్ బి అన్ లో ఎవరిని రిటైన్ చేసుకోవడం నాకు పెద్దగా నచ్చట్లేదు మీకు నచ్చు దాంట్లో ఉంది మీరు కమెంట్లో చెప్పవచ్చు నాకు ఎందుకంటే ఇక్కడ రైట్ ఆవరం లేదమ్మా ఎవరి ఒపీనియన్ వాళ్ళది నా ఉద్దేశంలో వీళ్ళు రిటైన్ చేసుకుంటే బాగుంటుంది నేను అనుకుంటా బికాస్ నాకు అంటే అజర్ని రిటైన్ చేసుకొని డెబ్బై తొమ్మిది టచ్ పెట్టేసి ఉన్న స్లా స్టార్ట్స్ అన్ని భర్తీ చేసేసి ఆర్టీఎం లేకుండా ఆప్షన్ లేకుండా మంచిది కాదు అనిపిస్తుంది బికాజ్ మీ ప్రైజ్ మరీ తగ్గిపోతుంది కావాల్సిన ప్లేయర్స్ కోసం మీరు బిడ్డు చేయలేరు కొంచెం కష్టమైపోతుంది సో నాకు ప్లానేలో నలుగురు రిటెన్షన్ రెండు ఆర్టీఎంస్ లేదా ప్లాన్ బిలో ముగ్గురు రిటెన్షన్ రెండు ఆర్ మూడు ఆర్టీఎంస్ ఇది నాకు ఢిల్లీ క్యాపిటల్స్ సెటప్ అన్నమాట మీరు చెప్పండి నాకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గత రెండు వీడియోస్ లో చాలా మంది నాకు ఫారిన్ ప్లేయర్స్ కోటాలో పెట్టుకోవచ్చు కదా అని అడుగుతున్నారు ఓ పాయింట్ మిస్ అవుతున్నారు ఈ అన్క్యాప్ట్ ప్లేయర్స్గా ట్రీట్ చేయొచ్చు అన్న రూల్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్కి సో మీరు నేను సునీల్ అన్క్యాప్ట్గా ట్రీట్ చేస్తాను అంటే దొబ్బదు ఒప్పుకోరు అలా అవును లేదు ఇది ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్కి మాత్రమే ఎవరైతే ఐదు సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్కి రావట్లేదో అది ఇండియా ప్లేయర్లకు మాత్రమే వర్తిస్తుంది అనమాట సో ఫారెన్ ప్లేయర్స్ మర్చిపోండి ఈ కోటలోకి రారు చెప్దాం అనుకోండి ఎందుకంటే చాలామంది అదే కమెంట్ పెడుతున్నారు పెట్టి పెట్టి దాని రిప్లై పెట్టి పెట్టి వర్కౌట్ కాబట్టి మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ ఇన్ టాక్ అబౌట్ ఈజ్ ద కింగ్స్ ఫ్రమ్ చెన్నై సిఎస్కే విజిల్ పోడు ఇప్పుడు వీళ్ళకి చూస్తే కనుక అప్పుడు చాలా మంది ప్లేయర్స్ మరిగాయి రవీంద్ర జడేజా ఋతురాజ్ గైక్వాడ్ మహేంద్ర సింగ్ ధోని మహిషపతి రానా తీక్షణ డ్యారేల్ మిచ్చలు రచిన్ రవీంద్ర కూడా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేరు శివం దూబేగా పేరు వస్తూనే ఉంటారు అందరిని రిటైన్ చేసుకోలేరు అండ్ యూజువల్గా చెన్నై సూపర్ కింగ్స్ ఏమిటారు అంటే వీళ్ళు ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ బైస్ చేయడం చాలా సెన్సిబుల్ బైస్ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం వీళ్ళే చేయొచ్చు నెంబర్ వన్ క్వశ్చన్ అంటే సీఈఓ కాశీ విశ్వనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందు వినగా నాకు మబ్బులు విడిపోయాయి తను ఏమన్నారు అంటే ధోని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఆ రూల్ వచ్చింది కానీ తను వస్తా అంటాడా ఆడతా అంటాడు ఇక మాకేం చెప్పలేదు అంత మాట అంటున్నారు కానీ నాకు ఆడేస్తారని కృష్ణ బాసు ఇప్పుడు ఏ మాటగా మాట ఇది ఇండియాకి సంబంధించిన లీగ్ కాదు అంటే ఇది ఇంటర్నేషనల్ లీగ్ కాదు ఇది ఐపీఎల్ ఎంత కాదనుకున్నా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ బేసే మనకి ఎంత ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయిపోయినా కూడా ఇట్స్ ఆడుబోర్ ఎంటర్టైన్మెంట్ దాంట్లో బిజినెస్ ఆస్పెక్ట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి డీల్స్ ఎక్కడి నుంచి వస్తాయి టీఆర్పీస్ ఎక్కడి నుంచి వస్తాయి చాలా పెద్ద ఫ్యాక్ట్ ఉంది సో అలా చూసుకుంటే కనుక ధోని కెరియర్ని పొడిగించడానికి ఎరువుల కోసం అడిగినట్టుగా అనిపిస్తుంది బట్ అఫ్ కోర్స్ సడన్గా ధోనీ నేను రాను రిటైర్ అయిపోయాను నేను మెంటోర్గా వస్తానంటే అవడేం చేయలేడు బట్ ఐ గెస్ సిల్ కమ్ సో తను వచ్చేస్తే కాక అన్క్యాప్ట్ పోటర్ ధోని పేరు వేసేసుకోండి అంటే ఫస్ట్ మనం ఎయిటీన్ పోట్స్ రాస్తాం సాధారణంగా బట్ సిరియస్కి కొంచెం వెరైటీగా వేసుకోండి విజిల్ వేసుకోండి ధోనీ అన్క్యాప్డ్ కోట నాలుగు కోట్లు అక్కడ పెట్టేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ఎయిటీన్ క్రోర్స్లో ఫస్ట్ ఫిఫ్టీ ఎవరు పెడతారు క్యాప్టెన్ రుద్రాజేండి పెట్టాలా రవీంద్ర జడేజాని పెట్టాలా ఇది ఒక సందిగ్ధత నాకేమనిపిస్తుంది అంటే మీకు రౌండర్ ఎవరైతే ఉన్నారో మ్యాచ్ ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వాలని నేను నమ్ముతాను సో ఐ థింక్ రవీంద్ర జడేజాకి పద్దెనిమిది కోట్లు ఇవ్వచ్చు ముప్పై ఆరు సంవత్సరాల తెలుసు టీ ట్వంటీ గుడ్ బై చెప్పేసాడు తెలుసు టీ ట్వంటీస్ ఇక్కడ మాత్రమే ఆడతాడు అదే తెలుసుకోవటం ఇప్పటికి కూడా తన బ్యాట్ తోటి బాల్ తోటి ఫీల్డ్లో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు మంచి లీడర్ కూడా ఇన్ ద సెన్స్ లీడర్షిప్ గ్రూప్లో ఖచ్చితంగా ఉంటాడు అండ్ రాబోయే తరానికి ఆ హ్యాండ్ ఓవర్ అయితే జరగాలో తను ఉన్నప్పుడే జరుగుతుంది రచిన్ రవీంద్ర తిరిగి మళ్ళీ ఆప్షన్ సర్దం చేసుకుంటే ఆ హ్యాండ్ ఓవర్ జరగచ్చు వన్ ఫర్ ద ఫ్యూచర్ రచిన్ రవీంద్రాస్ వెరీ వెరీ సిమిలర్ టు రవీంద్ర జడేజా స్కిల్ సెట్స్ బట్ ఐ థింక్ పద్దెనిమిది కోట్లతోటి తోటి జడేజా అనే టాప్ స్పాట్ లో ఫస్ట్ రిటెన్షన్ నా ఫీలింగ్ రెండో రిటెన్షన్ రుతురాజ్ గేయకుడు పద్నాలుగు కోట్లు అంటే క్యాప్టెన్కి తక్కువ ఇస్తారా అంటే ఇక్కడ సీనియర్టీ కొంచెం పెద్ద పెద్దపీట వేసి జడేజాకి పద్దెనిమిది రుతురాజ్ గేయకుడు పద్నాలుగు నేను అనుకుంటున్నా మూడో స్లాట్లో అది శివం దుబై కోసం వెళ్తారు పదకొండు కోట్లు బికాస్ ఇందాక చెప్పిన లాజికే స్టప్స్కి కిచెన్ లాజికే బిగా ఫినిషర్స్ ఎవరైతే ఉంటారో అట్ ఎ వెరీ హై స్ట్రైక్ రేట్ స్కోర్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు లీగ్ లో అండ్ సీఎస్ కేకి ఫినామినల్ బౌలింగ్ వేస్తాడు లేదో దేవుడు పక్కన పెట్టండి ఇంపాక్ట్ పేర్ గానే ఆడచ్చు ఇంకో మూడు రూల్ కూడా వచ్చిందంట తనమెంట్ సో బేసిక్ గా ది థర్డ్ రిటెన్షన్ పదకొండు కోట్లకి దీని అర్థం ఏంటి ఏమిట్రా ఇక్కడ పెట్టేశావు మరి ఆ పతినన్న పరిస్థితి ద్వారా పదిహేను కోట్లు ఇస్తావు అంటే ఇవ్వా దీని ఇవ్వ బికాస్ ఒకటి బతిరానికి కాస్త ఇంజరీ కన్సన్స్ ఉన్నాయి దాని తోడుగా ఏ ఫాస్ బోలర్ కూడా బుమ్రా కాదుగా పద్దెనిమిది గోళ్ళకి వెళ్ళడానికి సరే ఒకవేళ పొరపాటు నిలిపోయినా కూడా ఆర్టీఎం వాడుకుంటా ఓ ఛాన్స్ తీసుకుంటా నేను సిఎస్కే థిక్ ట్యాక్లో కూర్చుంటే నేను ఒక ఛాన్స్ తీసుకుంటాను ఆప్షన్లోకి వదిలేసి ఆర్టీఎం వాడుకోవచ్చు సో బేసిక్గా నేను నలుగురు రిటర్న్ చేసుకుంటా ముగ్గురు క్యాప్ట్ ఒక అన్క్యాప్ట్ ఎవరెవరు జడేజా ఫర్ ఎయిటీన్ క్రోర్స్ ఋతురాజ్ గైక్వాడ్ ఫర్ ఫోర్టీన్ క్రోర్స్ శివం దూబే ఫర్ ఎలెవెన్ క్రోర్స్ మహేంద్ర సింగ్ ధోని ఫర్ ఫోర్ క్రోర్స్ వీళ్ళు కాకుండా రెండు ఆర్టీఎంస్ ఉంటాయి నా దగ్గర ఆ ఆర్టీఎంస్ నేను పతిరా కోసం వెళ్ళొచ్చు కావాలనుకుంటే నేను తీక్షణ కోసం వెళ్ళచ్చు కావాలనుకుంటే మన నేను డారీ బిచుల కోసం వెళ్ళచ్చు కావాలనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టి బెంచ్ స్టోక్స్ కోసం కూడా వెళ్ళొచ్చు ఇలా నేను టీం మొత్తాన్ని ఫామ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది నా ఉద్దేశంలో సిఎస్కే తరఫున ఉండాల్సిన రిటెన్షన్స్ మీరు ఎవరు ఉన్నారు ఓకే నా కాదా కామెంట్ చెప్పండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎక్కడ వీడియో నచ్చినా సరే అప్ దోస్త్ అని చెప్పాలి మీరు దోస్త్ అని చెప్తే యూట్యూబ్ వాళ్ళకి దోస్తి బాగా నచ్చి వీడియో చాలా మందికి చూపిస్తారు అలా కొత్తగా చూడడానికి వచ్చిన వాళ్ళని వచ్చి వచ్చింటే కనుక మీకు వీడియో నచ్చుంటే కనుక థమ్స్అప్ సబ్స్క్రైబ్ కొట్టేసారంటే రాబోయే వీడియోస్ కూడా మీకు టచ్ ఉంటాం బేసిక్ చెప్పొచ్చు ఇది మనం మన దోస్తు కదా ఎందుకు వచ్చిందో బాడ పుట్టింది కానీ నెక్స్ట్ అంటే క్లాసికో అని మాట్లాడతాం కదా ఐపీఎల్ సీఎస్ గురించి మాట్లాడు కాబట్టి ఎంఏ గురించి మాట్లాడేసుకుందాం మూవ్మెంట్ చేసేసారికి వస్తే వీళ్ళకి మాములు తల్పులు కాదు మా బ్రో మాములు తల్లప్పులు కాదు ఎందుకంటే లాస్టెస్ని ఎప్పుడైతే వీళ్ళు రోహిత్ శర్మని క్యాప్టెన్సీ తీసి హార్దిక్ పటన్ తెచ్చుకుని తర్వాత క్యాప్టెన్షిప్ ఇచ్చారు పెంట పెంట అయిపోయింది సీజన్ మొత్తం అంతా కూడా క్యాప్టెన్ బూ చేస్తూ సపోర్ట్ లేక సరిగా ఆడక టీం బాటర్ ఎక్కడ ఫినిష్ అయ్యి ప్లేయర్ సరిగ్గా పర్ఫామ్ చేయక హార్దిక్ పాండే నరకంగా నిలిచి నరకం స్పెల్లింగ్ నిర్చి మంచితోటి రోహిత్ శర్మ బయటికి వెళ్ళిపోతా అంటాడు సో వీళ్ళు ఇప్పుడు జుట్టు ఉంటారు ఎవరిని రిటైన్ చేసుకోవాలి ఎవరిని చాలా రోహిత్ శర్మ అలా ఉంటా అంటాడు లేదంటాడా ఒకవేళ హార్దిక్ పాండే ఉన్నా కూడా పద్దెనిమిది కూడా తలకి పోలా సూర్య కూడా ఇవాల్సి వస్తే ముంగర కూడా ఇవ్వాల్సి వస్తుందేమో ఎటరా అనుకుంటారు బాసు సో మాడుకుందాం రోహిత్ శర్మ నా ఉద్దేశంలో ఆప్షన్లోకి వచ్చేస్తున్నాడు ఇది వేరే టీస్ అందరికీ కూడా పండగగా మారచ్చు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఐఎమ్ సారీ బట్ ఐ డోంట్ థింక్ రోహిత్ శర్మ విల్ కంటిన్యూ బికాజ్ ఏదైతే రప్చర్ అయిందో ఆ రాపిడ్ ఏదైతే జరిగిందో బిట్వీన్ ద టీమ్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మ ఐ థింక్ అక్కడ కొంచెం ఇరిపేరబుల్ డ్యామేజ్ జరిగిందని నా పర్సనల్ ఒపీనియన్స్ ఐ థింక్ రోహిత్ శర్మ ఆప్షన్ నాకు వచ్చేస్తాడు తన కోసం ఆర్టీఎం వాడతారంటే తన ఒకవేళ తిరిగి వెనక్కి వస్తాను ఒక హైయర్ ప్రైజ్లో అయితే వెనక్కి వస్తానని టీమ్ మేనేజ్మెంట్ చెప్తే మేబీ ఆర్టీఎం వాడతారు లేదు పొత్తు నాకు క్లీన్ బ్రేక్ కావాలి లాస్ట్ ఫ్యూ సీజన్స్ నా కెరీర్లో ఏవైతే నేను వేరేగా ఫ్రెష్గా ఫ్రీగా ఆడుకుందా అనుకుంటారా బయటకు వచ్చేస్తారు లైక్ నెక్స్ట్ మాట పంజాబ్ కింగ్స్ వారు వుడ్ బి లైక్ రంట్రా బాబు తీసుకున్నారు ఆప్షన్లో మాక్ అవ్వాలరా అని ఎవరైనా సరే తీసేసుకుంటారు క్యాప్టెన్ ఓపెనరు అబో నెక్స్ట్ లెవెల్ స్టఫ్ కళ్ళు మూసుకొని తీసుకుంటారు కల కత్తుకొని తీసుకుంటారు రోహిత్ శర్మ అని సో తన ఆప్షన్లో వచ్చేస్తాడు నౌ తన అనుకుంది వచ్చేస్తాడు అనుకోండి ఎజ ఎజ్షార్ ఎయిటీన్ రోజు ఎవరికి ఇవ్వాలి బొమ్మని పద్దెనిమిది ఇవ్వాలి లేకపోతే చాలా బాగోదు తన ఆప్షన్లోకి వచ్చేస్తాను అంటే డౌట్ లేదు లాస్ట్ టైం క్యాప్టెన్సీ రాకపోవడంతో బుమ్రా ఎలా అయితే హ్యాప్ట్ అయ్యాడో స్కై కూడా హక్తి అయ్యాడు అంటే స్కై కూడా పద్దెనిమిది ఇవ్వాలి తను హటోతో తను బయటకు వచ్చేస్తాడు విజయర్ది పద్దెనిమిది ఇస్తే హార్దిక్ పాండే ఏం కావాలి తన క్యాప్టెన్ కదా ఆల్రౌండర్ కదా పైగా ఇప్పుడు కదా ఇండియన్ టీం క్యాప్టెన్సీ పాయే అది సూర్యకి ఇచ్చారు మరి ఇప్పుడు సూర్య క్యాప్టెన్సీ ఇస్తారా సరే క్యాప్టెన్ ఎవరు ఆప్షన్ తర్వాత డిసైడ్ చేస్తారు పక్కన పెడతాం కానీ నా ఉద్దేశంలో బుమ్రాకి సూర్యాకి పద్దెనిమిది పద్దెనిమిది కోట్లు ఇచ్చేయాల్సి ఉంటుంది అంటే హార్దిక్ పాండ్యాకి పద్నాలుగు కోట్లు మాత్రమే ఇవ్వగలరు ఇది నాకు అనిపిస్తోంది నెక్స్ట్ ఇక్కడ అయిపోయిందా పద్దెనిమిది పద్దెనిమిది పద్నాలుగు అంటే మధ్యలో పదకొండు ఉంది ఎందుకంటే ఫోర్త్ టెన్షన్కి ఎయిటీన్ కదా ఆ ఫస్ట్ ఎవరు ఫోర్త్ ఎవరు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇగో ప్లీజింగ్ అంటే చూసుకుంటారు లెవెన్ క్రోర్స్లో ఐ థింక్ మన తెలుగు అబ్బాయి తిలకవరమ ఉన్నాడు ఈజ్ డన్ రివ్యూ వెల్ పైగా క్యాప్ట్ కూడా అయిపోయాడు ఆప్షన్లోకి వస్తే చిక్కిపోయింది మంచి బిడ్ వస్తుంది తనకి సో ఐ థింక్ వన్ ఫ్యూచర్ గురించి ఆలోచించి పదకొండు కూడా తనకి ఇచ్చేచ్చు మీరు అడగచ్చు ఇప్పుడు ఇషాన్ కిషన్ కోర్ లో ఉన్నాడు తెలుసా ఎప్పుడొచ్చినట్టు తెలుసు అని అవును అప్పుడు పదిహేను కోట్లు రిటైన్ చేసుకున్నారు కనుక గెలిపించలేక మ్యాచ్ లో మ్యాచ్ అనేది మారలేదుగా కొన్నిసార్లు కొడతాడు కొన్నిసార్లు కొట్టు కొన్నిసార్లు ఫామ్ ఉన్నాడు కొన్నిసార్లు ఫామ్ లో ఉండడు మళ్ళీ ఎందుకు రిటైన్ చేసుకుంటున్న డబ్బు ఇచ్చి చేరుగా ఇంకొక ప్లేయర్ ని బహుశా అంత్యాప్తూ తీసుకోవాలి దీంట్లో నేహల్ వదేరాన ఆకాష్ మధువల అని ఒక చిన్న ఒక బ్యాటింగ్ ఉండొచ్చు ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు వాళ్ళతో ఎవరో ఒకళ్ళు సో మొత్తానికి ఐదు రిటెన్షన్స్ చేసేసి దెన్ ఐ థింక్ మిగతా అంతా కూడా ఒక ఆర్టీఎం అట్టే పెట్టుకొని ఆప్షన్లోకి వెళ్ళాలి ఆ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత కూడా టిప్ డేవిడ్ కావాలి వీళ్ళకి మా పాక కావాలి వీళ్ళకి జిరాల్డ్ కోహ్జీ జేసన్ బెరెండాఫ్ ఇషాన్ కిషన్ తర్వాత డివాల్డ్ బ్రూవిస్ దెన్ ఇలాంటి ప్లేయర్స్ చాలామంది ఉన్నారు పీయూష్ చర్మన తీసుకోవచ్చు కదా అని అనొచ్చు అన్క్యాప్ట్ పోటర్ తీసుకొచ్చు కదా అని బట్ తను పోటీ రెండు కోట్లు దొరికేస్తాడేమో అండ్ నాలుగు కోట్లు ఖర్చు పెట్టకపోవచ్చు సార్ మీద నేను అనుకుంటున్నాను సో ఇలా వీళ్ళు ఈ రిటెన్షన్స్ చేసుకోవడం ఒక ఆరు తోటి ఆప్షన్లో వెళ్ళడం దాని తర్వాత ఇంకా దేవుడికి పూజ చేసుకోవడం అందరికంటే కష్టం ఎంఐకే ఉండబోతుంది అనిపిస్తుంది బికాస్ వాళ్ళు చాలా మంది ఈగోలు మేనేజ్ చేయాలి చాలామంది టాప్ ప్లేయర్స్ని మేనేజ్ చేయాలి వాళ్ళకి ఎలా ఈ రిటెన్షన్ స్లాబ్స్ పం పంపిణీ చేస్తారు ఎవరిని ఏ స్టాక్లో పెడతారు హార్దిక్ పాండ్యాని ఎలా పుజ్జెక్చ్చుకుంటారు ఎవరి క్యాప్టెన్సీ ఇస్తారు నెక్స్ట్ స్టఫ్ అమ్మా ఎంఐ ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి నాకు ఎంఐకి ఇంత కష్టమైతే శివరాత్రి పంజాబ్ కిక్స్ ఉంది వీళ్ళకున్న ఈజీ రిటెన్షన్ ఇంకెవ్వరికీ ఉండదు నా ఫీలింగ్ మాకు ఎవరు ఉద్రపోయి మాకు అసలు ట్యాప్ట్ ప్లేస్ ఉద్రపోయి అనుకుంటారు వీళ్ళు ఎందుకంటే హర్షదీప్ని ఒక రిటైన్ చేసుకుందాం అనిపించినా కూడా పద్దెనిమిది కోట్లు ఇవ్వగలరుగా కష్టం పదకొండు కోట్లు అంటే అనుకోవచ్చు కానీ పదకొండు కోట్లు రిటైన్ చేసుకుంటే మీరు ఒక ప్లేన్ రిటర్న్ చేసుకున్నా కూడా ఆ ఫస్ట్ స్లాప్ స్లాప్తే పద్దెనిమిది కోట్లు ఉందో అది మీ పర్చేస్ తగ్గిపోతుంది దొబ్బదు సో ఫస్ట్ ప్లే రిటైన్ చేసుకుంటే మీరు పద్దెనిమిది ఇవ్వకపోయినా పదకొండే ఇచ్చినా కూడా పద్దెనిమిది కట్టేస్తారు కాబట్టి అది అస్సలు వర్కౌట్ కాదు సో రిటైన్ చేసుకోరు ఆర్టీఎం ఆడుకుంటారు కాకపోతే ఒక ఇద్దరు అన్క్యాప్ట్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకొని పెట్టుకోవచ్చు ఓ శశాంక్ సింగ్ అంటే లాస్ట్ సీజన్ పొరపాటున ఆ శశాక్ అని ఈ శశాంక్ అని తీసుకొని ఈ శశాంక్ మ్యాచ్లు గెలిపించి ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు ఆడే కెపాసిటీ ఉన్నట్టుగా ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఓ నాలుగు కోట్లు ఇచ్చి శశాంక్ అట్టే పెట్టుకోవచ్చు అక్కడ కూడా బుజ్జగించాలి శశాంక్ ఆప్షన్లోకి వస్తే ఫినిషర్ కాబట్టి తన కోసం మంచి బిడ్డింగ్ వెళ్ళొచ్చు బికాస్ స్టూడెంట్స్ సేఫ్ బట్ నాలుగు కోట్లు ఇస్తే ఒప్పేసుకుంటాడేమో రెండో అన్క్యాప్ట్ ప్లేయర్గా ఐ వుడ్ ప్రిఫర్ ప్రాప్సిమ్ బికాస్ ప్రతి సీజన్లో ఓ వంద కొడతాడు బస్సు ఓ రెండు మ్యాచ్లు గెలిపిస్తాడు అటాకింగ్ బ్యాటర్ సో వీళ్ళిద్దరిని అన్క్యాప్యర్స్గా తీసుకొని మిగతా నాలుగు ఆర్టీఎంస్ అట్టే పెట్టుకుని ఆప్షన్లోకి వెళ్ళి ఐ విల్ డూ ఫెస్టివల్ నేను వరకు ఫుల్ షాపింగ్ చేస్తారు ఫిక్స్ అవ్వచ్చు పంజాబ్ కింగ్స్ పైగా వీళ్ళకి ఏమిట్రా అంటే కోచ్ మారిపోయాడు ఇప్పుడు కోచ్ ఎవరు రిక్కి పాలిటిక్ అంటే మొన్నటిదాకా ఉన్న ఇంగ్లీష్ బ్యాచ్ ఏదైతే ఉందో జానీ బేర్స్టో లియం స్టోనో తర్వాత ఓక్స్ కూడా ఉన్నాడా ఎవరెవరు ఉన్నారో ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు ఆస్ట్రేలియా తెచ్చేసుకుంటారు బికాస్ సాధారణంగా కోచ్ ఏ కంట్రీకి చిన్నవాడు ఉంటాడో అక్కడి ప్లేయర్స్ వస్తారు మీరు ఢిల్లీ క్యాపిటల్స్ చూడడం లాస్ ఇజర్ జేక్ ఫేజర్ మెగాకు మిచ్చెల్ మార్షు ఇలాంటి ప్లేయర్స్ చాలామంది వచ్చారు అలాగే ఇప్పుడు పాయింటింగ్ ఇక్కడికి వచ్చారు కాబట్టి ఐమ్ షూర్ తన ఒక కొన్ని ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఇక్కడ తెచ్చుకుందాం అనుకుంటాడు దాని చుట్టూ టీం బిల్డ్ చేసుకుందాం అనుకుంటాడు దానికి ఆప్షన్ మాకు డబ్బులు కాదు దండిగా డబ్బులు పెట్టుకోవాలంటే ఒక ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి నూట పన్నెండు కోట్లు అప్సరా వన్ వన్ టూ క్రోర్స్ తోటి ఆప్షన్ లో కడుగు పెట్టే టీం పంజాబ్ కింగ్స్ అవుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి కింద కమెంట్లో మొత్తం వీడియో అంతా నచ్చడం లేదు ఎక్కడ ఏ పాయింట్ నచ్చింది మీ ఉద్దేశంలో రిటెన్షన్స్ ఎవరు టీమ్స్ ఎవరు ఎవరికి ఏ అది కూడా కమెంట్లో చెప్పేస్తే దాని గురించి మనం కాస్త డిస్కస్ చేసుకుందాం అలాగే వీడియో ఎక్కడ నచ్చిన సరే ఒక దోత్తు బటన్ కొట్టేయడం దాంతో యూట్యూబ్ మాదకి చూపించడం కొత్త వాళ్ళు వచ్చి మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొక మళ్ళీ కలవడం ఏమో మళ్ళీ సరిగ్గా